ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் 2 எஃப்எம் மனசு நின்ற கிஸ்தான் வாணி కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం పంటలు వండించుట్ల అనుభవజ్ఞుల సలహాలు శాస్త్రవేత్తల సూచనలు ప్రతిరోజు కిసాన్ వాణిలో వినిపిస్తున్నాం కదా, మరి ఇయ్యళ్ళ కూడా రెండు ముచ్చట్లు వినిపిస్తా. వ్యవసాయంలో సూక్ష్మ నీటి సేద్యం ప్రాముఖ్యత. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జి శివచరణ్తో ముచ్చట వినిపిస్తా. ఇంకా చలికాలంలో పశువులలో బాహ్య పరాన్న జీవుల వల్ల వచ్చే వ్యాధులు నివారణ చర్యలు. ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి వి సురేష్తో ముచ్చట కూడా వినొచ్చు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరేంటున్నారు? కిసాన్ వాణి. వ్యవసాయంలో సూక్ష్మ నీటి సేద్యం ప్రాముఖ్యత. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జి శివచరణ్తో ముచ్చటిందామా? నమస్కారం డాక్టర్ శివచరణ్ గారు. నమస్కారం అండి. ముందుగా చెప్పండి, సూక్ష్మ నీటి సేద్యం అంటే ఏంది? ఈ సూక్ష్మ నీటి సేద్యం పద్ధతి యొక్క ప్రాముఖ్యత ఏంది? అసలు మరి ఈ పద్ధతిని మనం ఎందుకు చేయాలంటారు? ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే వర్షం అనేది అధికంగా అవుతున్నది. అది కూడా అకాల వర్షాలన్నిటి ఎక్కువైతున్నాయి, వర్షం పడుతున్నది. అదేవిధంగా రబీ కాలంలో కూడా చూసుకున్నట్టయితే వర్షం పడుతున్నది, కానీ ఒక్కోసారి ఎక్కువ అవుతున్నది. అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షం పడుతున్నది, మరి అకాల వర్షాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల ఏంటంటే పంటలు కొంత దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి. కొన్ని పంటలకు మేలవుతున్నది, కొన్ని ఎక్కువ మొత్తంలో పంటలు దెబ్బతినడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా నీటి వినియోగం కనుక చూసుకున్నట్టయితే మన వ్యవసాయ రంగంలో నీటి వినియోగం ఎక్కువగా ఉన్నది. ఆ నీటి వినియోగం ఎక్కువ ఉన్నది. మళ్ళీ రెండో విషయం ఏంటంటే నీటిని ఒడిచిపట్టడం కానీ ఆ వర్షపు నీటిని వాడుకోవడం కానీ ఇలాంటి పద్ధతుల అవలంబన అనేది రైతు స్థాయిలో క్షేత్ర స్థాయిలో తక్కువగా ఉన్నది. కాబట్టి ఈ నీటి ఎద్దడి ఎప్పుడైతే పంటలు ముఖ్యంగా రబీ సీజన్లో కానీ లేదా వేసవి కాలంలో ఈ పంటలు నీటి ఎద్దడికి గురి కాకుండా ఉండాలంటే మనం సూక్ష్మ నీటి సేద్యం అనే పద్ధతిని అవలంబించుకోవాలి. మరి ఈ సూక్ష్మ నీటి సేద్యంలో ఏమొస్తాయంటే బిందు సేద్యం ఒకటి, తుంపర్ల సేద్యం. అయితే ముఖ్యంగా సూక్ష్మ నీటి సేద్యంలో మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా మొక్క ఏదైతే మనము భూమిలో పైనుంచి 15 సెంటీమీటర్ల వరకు అయితే ఉంటుందో ఆ 15 సెంటీమీటర్ల వరకు నీరు ఉంటే గనక సరిపోతుంది మొక్కకి. రెండవది ఆ మొక్క వేరుమండలం, రూట్ జోన్ అంటారు, ఆ వేరుమండలం ఎంత ఉంటుందో అంతలో నీరు గనక ఉన్నట్టయితే మొక్క దాన్ని వినియోగించుకోవడం అవుతుంది. అది కాకుండా ఎక్కువ నీళ్లు మనము నీరు వదిలేసి పెట్టేసి ఎక్కువ నీటిని కనుక ఇచ్చినట్టయితే ఆ నీరు వృధాగా పోతుంది. రెండవది ఇంకా నీరు ఎక్కువగా వర్షం పడ్డప్పుడు కానీ లేకపోతే ఎక్కువ నీళ్లు పెట్టినప్పుడు ఆ మీద ఏదైతే 5 సెంటీమీటర్ల వరకు ఏదైతే మంచి పోషకాలున్న నేల పైపొర ఏదైతే ఉన్నదో అది కూడా కొట్టుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అనర్థాలు ఉన్నాయి. కాబట్టి రైతులు తక్కువ నీటితో ఎక్కువ పంట అదేవిధంగా ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడులు సాధించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు కూడా వివిధ పథకాల ద్వారా ఈ సూక్ష్మ నీటి సేద్యంపై రాయితీలు ఇవ్వడం ద్వారా రైతు స్థాయిలో ఈ సూక్ష్మ నీటి సేద్యం యొక్క వినియోగం అనేది పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సూక్ష్మ నీటి సేద్యంలో చూసుకున్నట్లయితే ఏమేమి పద్ధతులు ఉన్నాయి? మరి ఇప్పుడు సూక్ష్మ నీటి సేద్యంలో ఇంతకుముందు అనుకున్నట్టు బిందు సేద్యం ఒకటి, తుంపర్ల సేద్యం. తుంపర్ల సేద్యం ఏంటంటే మనం స్ప్రింక్లర్లు ఈ ఎక్కువ శాతం అంటే నీరు మనము ఎప్పుడైతే విత్తనం పెట్టుకుంటామో ఆ సమయంలో కొంత వర్షం పడకపోయినా కానీ లేదంటే రబీ సీజన్లో ఎక్కువ శాతం ఏంటంటే ఈ తుంపర్ల సేద్యం అనేది మనం వాడుతూ ఉన్నాం, కనబడుతూ ఉంది. ఎక్కువ శాతంలో రైతులు ఈ తుంపర్ల సేద్యం వాడుతున్నారు. దీంట్లో పైపులకు రకరకాల రైజర్లు అమర్చి చేసేసి ఆ స్ప్రింక్లర్స్ ద్వారా నీటిని అందిస్తున్నారు. అయితే పూత దశలలో కొంత స్ప్రింక్లర్లు కొన్ని పంటలలో, ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే నువ్వులలో ఈ స్ప్రింక్లర్లు పెట్టడం వల్ల పూత సమయంలో కొంత రాలిపోయే అవకాశం, పూత రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పూత సమయంలో కొంత స్ప్రింక్లర్లు పెట్టుకోవద్దు. అదేవిధంగా ఏంటంటే బిందు సేద్యంలో ఏంది, మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఆ వేరుమండలం ఎక్కడైతే వేరుమండలం ఉంటుందో దానికి సరిపడ నీళ్లను బొట్టు బొట్టుగా ఇస్తుంది. నీటి వినియోగ సామర్థ్యం చూసుకున్నట్టయితే తుంపర్ల సేద్యంలో బిందు సేద్యంలో రెండిట్లలో నీటి వినియోగ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. మనం మామూలుగా
నీరు పారించిన దానికన్నా దీంట్లో ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే బిందు సేద్యంలో నీటి వినియోగ సామర్థ్యం 90-95% వరకు ఉంటుంది. కాబట్టి అంటే మనం తక్కువ నీటితోని ఎక్కువ పండించవచ్చు. ఈ బిందు సేద్యం ద్వారా ఇంకొకటి ఏంటంటే మనం ఫర్టిగేషన్ అంటారు, అంటే మనం పోషకాలు ఏదైతే ఎరువులు ఉంటాయో వాటిని కూడా మనము నీటి ద్వారా మనము నేరుగా మనం వేరు మండలంలోకి మొక్క దగ్గరికి మనం అందించవచ్చు. దీని ద్వారా ఏంటంటే కాలుష్యం అనేది జరగదు, వేస్టేజ్ అనేది తక్కువ ఉంటుంది. నీరు కానీ పోషకాలు కానీ నేల కానీ ఏది కూడా మనకేంటంటే భూసారం కానీ వేస్ట్ పోకుండా మనకు అనుకున్న సమయానికి నిర్ణీత రీతిలో అంత కంట్రోల్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఏంటంటే దీంట్లో కొంత పెట్టేటప్పుడు మనం ఏ నేలలో ఉన్నది, మనం ఏ పంటలో పెడుతున్నాము, అవన్నీ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని పంటలకు మనం ఇంతకుముందు పోషకాలు ఎరువుల యాజమాన్యం ఏదైతుందో కొన్ని పంటలకు ఆల్రెడీ శాస్త్రీయంగా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మనము ఏ టైంలో పెట్టాలా, ఎంత నిర్ణీత సమయంలో, ఎంత విస్తీర్ణంలో పెడుతున్నాము, ఎంత దూరంలో పెడుతున్నాం పంటలు అనేవి అవన్నీ చూసుకొని మనం చేసుకోవాలి. ఈ సూక్ష్మ నీటి సేద్యం చేసేటప్పుడు అంటే ఈ బిందు సేద్యంలో కానీ తుంపర్ల సేద్యంలో కానీ ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా, మరి ఏ అంశాలు వ్యవసాయదారులు గుర్తుంచుకోవాలంటారు? బిందు సేద్యం వరకు వచ్చినట్టయితే బిందు సేద్యంలో చాలామంది రైతులు ఒకప్పుడు రాయితీల కింద పొందినా కానీ కొన్ని కారణాల వల్ల వాడకం అనేది అంత ఎక్కువగా కనిపించలేదు. వేరే వేరే ఇతర కారణాలు అయి ఉండొచ్చు. రెండోది ఏంటంటే దీంట్లో మెయింటెనెన్స్, ఎప్పుడైతే మనం వాడి తర్వాత వాటిని మంచిగా చుట్టేసి పక్కన పెట్టుకోవడము, లేదంటే ట్రాక్టర్తో కానీ ఈ ఇంటర్ కల్టివేషన్ అంటారు కలుపు యాజమాన్యం చేపట్టినప్పుడు దున్నినప్పుడు కానీ అలాంటప్పుడు పైపులు కట్ అయిపోవడం కానీ, అదేవిధంగా మనము మన చేన్లలో ఏమన్నా స్టోర్ రూమ్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు అందులో పెట్టేయడం వల్ల ఎలుకలు కానీ అవి కొట్టేయడం కానీ ఇట్లా. తర్వాత ఏంటంటే ఒకసారి అది పాడైపోయిన తర్వాత ఆ వస్తువును మళ్ళీ రీప్లేస్ చేయడం అనేది ఇబ్బంది. ఇలా రకరకాల కారణాల వల్ల కొంత వాడకం కూడా తగ్గింది. అయితే దీంట్లో ఏంటంటే మనం ఒకసారి వాడినామంటే వాడిన తర్వాత ఆ పంట కాలం అయిపోయిన ముందు, హార్వెస్టింగ్ చేసే ముందు, పంట కోతకు ముందు దాన్ని చుట్టేసి జాగ్రత్త పెట్టుకోవడము, సంవత్సరం తర్వాత లేదా ఆల్టర్నేట్ ఇయర్ ఒక సంవత్సరం తప్పించి ఒక సంవత్సరము ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అంటారు, దాంతో ఏంటంటే క్లీనింగ్ చేసుకోవాలి. మనం పోషకాలు కానీ నీటిని దాని ద్వారా పంపిస్తాం కాబట్టి ఆ లోపల డ్రిప్పర్స్ ఏవైతే ఉంటాయో ఆ పరికరాలు అనేటి లోపల లవణాలు పేరుకోవడం కానీ చెత్త కానీ మట్టి కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం అనేది మన బాధ్యత. ఆ విధంగా చేసుకోవాలి. దాంట్లో కొంత ఈ మెయింటెనెన్స్ అనేది ఉండడం వల్ల రైతులు దాన్ని కరెక్ట్గా చేయలేకపోతున్నారేమో అని ఒకటి. అయితే దీంట్లో ఏంటంటే ఈ మధ్య మార్కెట్లో కూడా ఈ పోర్టబుల్ డ్రిప్ యూనిట్స్ అని కొన్ని అందుబాటులోకి వచ్చినాయి. ఇవేంటంటే ఇంతకుముందు లాగా మనము ఇప్పుడు ఏంటంటే కొంత డ్రిప్ అనేది ఖర్చుతో కూడుకున్నది, బయట మార్కెట్లో వ్యాపార ప్రముఖులు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎస్టిమేషన్ ఇస్తారు మనకి ఎంత విస్తీర్ణమా, ఎంత పట్టాలా, ఎంత విస్తీర్ణంలో ఎన్ని రైజర్లు పడతాయి, ఎన్ని పైపులు వేసుకోవాలా, ఎక్కడ గుంత తీయాలా, తర్వాత ఆ మోటార్ ఎక్కడ పెట్టుకోవాలి, అంటే మోటార్ నుంచి ఆ మొత్తం వాళ్ళు ప్లానింగ్ డిజైన్ ఇచ్చి వాళ్ళు చేస్తారు. అట్లా కాకుండా ఈ మధ్య పోర్టబుల్ డ్రిప్ యూనిట్స్ అని కూడా కొన్ని వస్తున్నాయి. ఏదైతే సన్నకారు రైతులు ఉంటారో వాళ్ళు అది తీసుకొని వచ్చి దాంట్లో ఏంటంటే ఫోల్డింగ్ ఉంటుంది, మనకు ప్రతిదీ పైపులు అనేటివి ఫోల్డ్ చేసేసి చిన్న చిన్న పరికరాలు ఉంటాయి. అంటే మనం చూసుకున్నట్టయితే ఒక చిన్న బాక్స్లో వచ్చేస్తుంది, మనకు ఒక ఎకరానికి సరిపడేది ఒక బాక్స్లో వచ్చేస్తుంది. అది మన ఎక్కడైతే మన మోటార్ ఉంటుందో ఆ మోటార్ నుంచి దాన్ని అమర్చుకొని దాన్ని మనం వాడేసుకోవచ్చు. మళ్ళీ పంట కాలం కాగానే వెంటనే దాన్ని అదేవిధంగా మడిచేసి మనం సేమ్ అదే మనం ఇంట్లో కానీ ఎక్కడికైనా కానీ తీసుకెళ్ళచ్చు. అదేవిధంగా ఏంటంటే దాన్ని రైతులు అంటే తీసుకుపోవడం కూడా కన్వీనియంట్. పైపులు అయితే పెద్ద పెద్ద పైపులు మోయడము, తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టడం కూడా కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఏంటంటే పోర్టబుల్ ఉన్నాయి, మనం డైరెక్ట్గా బండి మీద పెట్టేసుకొని రైతులు ఇంటి దగ్గర కూడా స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఇలాంటివి వాడుకోవాలి. తుంపర్ల సేద్యం వచ్చేసరికి దాంట్లో కూడా పోర్టబుల్ లాగా కూడా వచ్చినాయి. ఏంటంటే ఈ మధ్య కొత్త టెక్నాలజీ వల్ల ఆ ప్లాస్టిక్ ఫోల్డింగ్ పైప్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ అమర్చుకోవచ్చు. అందులో కూడా వివిధ రకాల పంటలను బట్టి మనం మామూలుగా కూరగాయలకైతే ఒక రకంగా, మామూలు మన పంటలకు, అదేవిధంగా పండ్ల తోటలు కానీ అంటే రకరకాల వాటికి మైక్రో జెట్ స్ప్రింక్లర్స్ అని, ఇంకా కొంచెము జెట్ స్ప్రింక్లర్స్ అని, లేకపోతే ఇన్లైన్ డ్రిప్పర్స్ అని రకరకాల మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం వేసే పంటను బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి మనకు ఏరియా తక్కువ ఉండి ఒకవేళ ఇలాంటి ఉన్నట్టయితే రైతులు ఇలాంటి పోర్టబుల్ వాటిని మాత్రం ఎంపిక చేసుకోవచ్చు. మరి ఇంకా మన జాగ్రత్తలు తీసుకోవాలన్న ఈ స్ప్రింక్లర్ పెట్టేటప్పుడు కానీ ఈ బిందు పద్ధతిలో కానీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మరి అయితే సూక్ష్మ నీటి సేద్యం అనేవరకే మనం ఏంటంటే నీటిని ఆదా చేయడము, తక్కువ నీటితోని ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించడము, అధిక దిగుబడులు సాధించడం ఇది మన ఆశయం. ముఖ్యంగా మన రైతుల విషయానికి వచ్చేసరికే క్షేత్రస్థాయిలో మనం ఎప్పుడైతే పైపులు అమర్చుకోవడం కానీ ఈ పైపులలో లీకులు ఉండడం వల్ల కానీ ఆ స్ప్రింక్లర్ల నిర్వహణలో లోపాల వల్ల లేదంటే కొంత పరికరాలు పాడడం వల్ల కానీ దాంట్లో ఏంటంటే లీకేజెస్ ద్వారా కొంత వాటర్ అనేటి లీక్ అవుతాను నీళ్లు. అయితే ముఖ్యంగా గమనించిందంటే ఈ మన శనగ పంటలో పెట్టుకున్నప్పుడు రైతులు ఎక్కడైతే మనము ఈ పైపులో లీకేజ్ ఉంటుందో ఆ దగ్గర నీళ్ళు అనేటివి ఎక్కువగా
లీక్ అయిపోయి ఆ పంటకు కూడా నష్టం చేస్తుంది. దాని ద్వారా ఏమవుతుందంటే పంట మార్పిడి చేయని భూములలో ఎండు తెగులు కానీ ఇలాంటి తెగుళ్ళు అనేటి ఉధృతి అనేది పెరుగుతూ ఉంది. ఇవి తర్వాత పక్క మొక్కలకు కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా మనం ఎంత అంటే ఈ సూక్ష్మ నీటి సేద్యం వాడినా కానీ ఈ లీకేజీలు ఇవి లేకుండా ఎప్పటికప్పుడు ఈ పరికరాల నిర్వహణ ఈ మెయింటెనెన్స్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. తద్వారా ఏంటంటే నీరు వేస్ట్ కాకుండా మనం కరెక్ట్ సమయానికి ఏదైతే పంట కీలక దశలు ఉంటాయో అంటే పూతకు ముందు కానీ గింజ కట్టే దశలో కానీ ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ వర్షాలు లేని సమయాలలో మొలకెత్తే సమయంలో అంటే ఇలాంటి కీలక దశలలో మనం నీటిని కనుక సమర్థవంతంగా వినియోగించుకున్నట్టయితే మనం అధిక దిగుబడులు సాధించవచ్చు. చాలా మంచిదండి శివచరణ్ గారు, ఈ సూక్ష్మ నీటి సేద్యం యొక్క ప్రాముఖ్యత ఏంది, మరి ఈ సూక్ష్మ నీటి సేద్యం ద్వారా వ్యవసాయం చేయడం వల్ల వ్యవసాయదారులకు ఎలాంటి లాభాలు ఉన్నాయో మంచిగా చెప్పిండు. మరి వ్యవసాయదారులు ఈ సూక్ష్మ నీటి సేద్య పద్ధతులను ఉపయోగించి తక్కువ నీటితోనే ఎక్కువ పంటలు తీసి మంచి దిగుబడులు లాభాలు సాధించాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. వ్యవసాయంలో సూక్ష్మ నీటి సేద్యం ప్రాముఖ్యత. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జి శివచరణ్తో పి అశోక్ పెట్టిన ముచ్చటాది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళా ఇనేందుకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అవకాశం కల్పిస్తున్నది ఆకాశవాణి ఆదిలాబాద్. వ్యవసాయ కార్యక్రమాలను వినాలంటే యూట్యూబ్ ఛానల్కు పోయి ఏఐఆర్ ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలను వినొచ్చు. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान आत्मनिर्भर हो जाए. संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत సర్కార్. తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరేంటున్నారు కిసాన్ వాణి. చలికాలంలో పశువులలో బాహ్య పరాన్న జీవుల వల్ల వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి పి సురేష్ తో ముచ్చటిందాము. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ప్రధానంగా ఈ పశువులలో బాహ్య పరాన్న జీవుల వల్ల వచ్చేటటువంటి వ్యాధులు ఎన్ని రకాలుగా ఉంటాయి, మరి వాటి గురించి వివరాలు తెలియజేయండి. ముఖ్యంగా బాహ్య పరాన్న జీవులు అనేటువంటివి పశువుల పైన ఉంటాయి. ఈ 2 రకాల పరాన్న జీవులు ఉంటాయి పశువులలో, అంతర్పరాన్న జీవులు, బాహ్య పరాన్న జీవులు. అంతర్పరాన్న జీవులు వచ్చేసి మనకు కనిపించాయి, పొట్ట లోపల ఉంటాయి, లేకపోతే ఊపిరితిత్తులలో ఉండొచ్చు. ఇట్లా లోపల ఉండేవి కనిపించవి, కానీ బాహ్య పరాన్న జీవులు ఏవైతే ఉంటాయో పశువుల పైన మనకు కనిపిస్తుంటాయి. ఈ బాహ్య పరాన్న జీవులలో రకరకాలుగా ఉంటాయి. ముఖ్యంగా గోమార్లు అంటుంటాం, పిడుదులు అంటుంటాం, అదేవిధంగా జొర్రీగలు, ఈ పేన్లు అనేటువంటివి కూడా ఉంటాయి, మైట్స్ అంటుంటాం. ఇట్లాంటివి రకరకాల పరాన్న జీవులు అనేటువంటివి పశువుల నుండి రక్తాన్ని పీల్చుకొని వాటి లోపల ఉన్న అంటే పరాన్న జీవుల లోపల ఉన్నటువంటి కొన్ని రకాల వ్యాధుల్ని కలుగజేసేటువంటి క్రిములని పశువుల లోపల రక్తంలోకి ఎక్కించడం జరుగుతుంది. అంటే మలేరియా ఏ విధంగా మనకు దోమకాటు వల్ల వస్తుంటుందో అది కుట్టినప్పుడు, అదే విధంగా సేమ్ ఈ గోమార్లు, పిడుదల వల్ల కూడా పశువులలో కొన్ని బాహ్యపరణ జీవుల వల్ల వీటికి వ్యాధులు వస్తాయి. వ్యాధులు ముఖ్యంగా 4 రకాల వ్యాధులు వస్తుంటాయి. ఈ వ్యాధులలో చూసుకున్నట్లయితే సర్రా వ్యాధి అనేటువంటిది ఒకటి వస్తుంది, దీన్ని ట్రిపనోజోమియాసిస్ అంటుంటాం, కుందేటి వెర్రి వ్యాధి అని కూడా అంటుంటాం. రెండవది ఈ బ్రూసిల్లోసిస్ వ్యాధి అనేటువంటిది వస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఈ ఎర్ర రక్తం పోస్తుంటుంది, రక్తం యూరిన్లో ఎర్రగా రక్తం యూరిన్ పోస్తుంటుంది. అదేవిధంగా టైలేరియాసిస్ అనేటువంటి వ్యాధి ఒకటి వస్తుంది. టైలేరియాసిస్ వ్యాధి వల్ల పశువు ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ వ్యాధి వస్తుందో అది లివ్వకుండా ఉండి ఈ ప్రీస్క్యాపులర్ లింఫ్ నోడ్ అనేటువంటిది వాపు జరిగి లివ్వకుండా ఉండి చనిపోవడం జరుగుతుంది.
అదేవిధంగా అనాప్లాస్మోసిస్ అనేటువంటి వ్యాధి. ఈ అనాప్లాస్మోసిస్ వ్యాధిలో ఎక్కువగా రక్తహీనత వస్తుంది పశువులలో, చాలా బలహీనంగా మారి కొన్ని నెలల తర్వాత పశువు చనిపోవడం జరుగుతుంది. ఇట్లా నాలుగు రకాల వ్యాధులు వస్తాయి. ఒకటి సర్ర వ్యాధి, బెబిసియోసిస్ వ్యాధి, థైలేరియాసిస్ వ్యాధి, అదేవిధంగా అనాప్లాస్మోసిస్ అనేటువంటివి. ముఖ్యంగా ఈ నాలుగు రకాలు బాహ్య పరజీవుల వలన పశువుల్లో వస్తుంటాయి. సాధారణంగా పశువులకి ఈ వ్యాధులు సంక్రమించిన తర్వాత మరి రైతు సోదరులు వాటిని ఎలా గుర్తించాలి? ప్రధానంగా ఈ వ్యాధుల వలన పశువులు ఇబ్బంది పడుతున్నాయి అనే పరిస్థితిని రైతు సోదరులు ఎలా తెలుసుకోవాలి? ముఖ్యంగా పశువుకు వ్యాధి వచ్చిందా రాలేదా అనేటువంటిది పశువుని రైతులు గమనించాలి. గమనిస్తేనే తెలుస్తుంది. వాటి లక్షణాల ఆధారంగా మనము వ్యాధి అనేటువంటిది తెలుసుకోవచ్చు. ఈ ట్రిపనోజోమియాసిస్ సర్రా వ్యాధిలో లక్షణాలు అనేటువంటివి చూస్తే దీన్ని వాడుక భాషలో రైతులు కుందేటి వెర్రి వ్యాధి అంటారు. అంటే కుందేలు ఏ విధంగానైతే కొద్దిగా పరిగెత్తి ఆగిపోయి మళ్ళీ పరిగెడుతుంటుందో, అట్లా దాని యొక్క పరుగు అనేటువంటిది ఎట్లుంటుందో ఆ విధంగానే పశువులు కూడా చేస్తుంటాయి. పశువులకు ఎప్పుడైతే సర్ర వ్యాధి వస్తుందో అప్పుడు విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది, కళ్ళ నుండి నీళ్లు గారడం. అదేవిధంగా పశువులో ఒక కంటిలో పొర రావడం జరుగుతుంది, తెల్లటి పొర వస్తుంటుంది. అదేవిధంగా ఈ పశువులు తిరగడం అనేటువంటివి మొదలు పెడతాయి, అంటే రౌండ్గా తిరుగుతుంటాయి. దీన్నే సర్కిలింగ్ డిసీజ్ అని కూడా అంటుంటారు, తిరుగుడు రోగం అని కూడా కొంతమంది రైతులు పిలుచుకుంటారు. ఈ ట్రిపనోజోమియాసిస్లో సర్కిలింగ్ వల్ల కూడా మనం ఈ లక్షణాన్ని బట్టి కూడా ఈ సర్రా వ్యాధి అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. వెర్రి వెర్రిగా అంటే ఎప్పుడైతే పిచ్చిలు వేస్తుందో ఆ విధంగా పశువు కొద్దిసేపు చేసి మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంటుంది. ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మనకు రక్తంలో ఎప్పుడైతే ఈ ట్రిపనోజోమా అనేటువంటిది ఎక్కువ పెరుగుదల ఉంటుందో అప్పుడు రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ మొత్తాన్ని ఈ ట్రిపనోజోమా అనేటువంటిది క్రిమి మొత్తం తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు పశువులో మెదడుకు రక్తం అనేటువంటిది సరిపోదు. సరిపోనప్పుడు పశువు తిరగడము, అదేవిధంగా పిచ్చి పిచ్చి చేయడం, అంటే వెర్రి వింతలు చేయడం అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి దీన్ని కుందటి వెర్రి వ్యాధి అంటుంటాము. ఈ ట్రిపనోజోమియాసిస్ అనేటువంటి సర్రా వ్యాధి మూడు రకాలుగా వస్తుంది. ఒకటేమో వచ్చిన వెంటనే చనిపోవడం, పశువు కింద పడి చనిపోవడం, పరక్యూట్ ఫామ్ అంటుంటాం దాన్ని. అదేవిధంగా అక్యూట్ ఫామ్ అనేటువంటిది వస్తుంది, ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ తగ్గిపోతుంది, ఒక గంట తర్వాత మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ తగ్గుతుందో అప్పుడు ఆ లక్షణాలు కనిపిస్తాయి, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ సాధారణ స్థితికి వచ్చి మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ ఆ లక్షణాలని కనిపిస్తాయి. ఇది అక్యూట్ ఫామ్ అంటుంటాం. ఇంకోటి క్రానిక్ ఫామ్ ఉంటుంది. క్రానిక్ అంటే కొన్ని నెలల తరబడి ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఏ విధంగా అంటే మేత తినకపోవడము, అది ఇట్లా డల్గా ఉండడము, పశువు వణకడము, అదేవిధంగా ఒక కంట్లో పొర రావడము, ఇట్లా రౌండ్గా తిరగడము అనేటువంటివి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ మూడు ఫామ్లలో కూడా ఈ ట్రిపనోజోమియాసిస్ అనేటువంటిది లక్షణాలని బట్టి మనము ఈ సర్రా వ్యాధి వచ్చింది అని రైతులు తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ బాహ్య పరణజీవుల వలన వచ్చేటువంటి బెబిసియోసిస్ వ్యాధి. బెబిసియోసిస్ వ్యాధి అనేటువంటిది కూడా ఈ పరణజీవి ఏదైతే ఉంటుందో దాని లోపల క్రిములు పంపించడం ద్వారా వస్తుంది. ఎప్పుడైతే ఈ క్రిములు ఎక్కువ రక్తాన్ని విడగొడతాయో, అంటే రక్తాన్ని హీమోలైసిస్ చేస్తుంటాయి, మొత్తం రక్త కణాలని విచ్ఛిన్నం చేస్తాయి. రక్తాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు ఏమవుతుంది అంటే మూత్రంలో రక్తం రావడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైనటువంటి లక్షణం మూత్రంలో రక్తం రావడం బెబిసియోసిస్ వ్యాధిలో. కాబట్టి ఈ మూత్రంలో రక్తం వస్తున్నా అంటే బెబిసియోసిస్ వ్యాధిగా గుర్తించి రైతులు తగు చికిత్స చేయించుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. లేకపోతే అనీమియా అంటే ఈ రక్తహీనత వల్ల పశువు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా థైలేరియాసిస్ వ్యాధి. ఈ థైలేరియాసిస్ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులలో ఎక్కువగా వస్తుంది. ఈ గోమారులు, పిడుదులు ఎప్పుడైతే పశువులకు ఉంటాయో ఆ పశువులలో థైలేరియా అనేటువంటి క్రిమి లోపలికి వెళ్ళిన తర్వాత రోగ నిరోధక శక్తిని తగ్గింపజేసి ఫ్రీ స్కాపులర్ లింఫ్ నోడ్ అనేటువంటిది వాపు రావడం జరుగుతుంది. చాలా వాపు వచ్చేసి కాలంతా నొప్పితో బాధపడుతూ అది పశువు లేవకుండా ఉండి చివరకు అంటే ఎక్కువ వచ్చిన తర్వాత 2-3 రోజులలో పశువు చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా థైలేరియాసిస్ వ్యాధి అనేటువంటిది పశువులలో చాలా ఈ నష్టాన్ని కలుగజేస్తుంటుంది. అదేవిధంగా ఇంకొక వ్యాధి చూసుకున్నట్లయితే అనాప్లాస్మోసిస్. ఈ అనాప్లాస్మా అనేటువంటిది కూడా బాహ్య పరణజీవి వల్ల వస్తుంది. ఈ బాహ్య పరణజీవులు అనాప్లాస్మా క్రిములు అనేటువంటివి ఉంటవి లోపల వెళ్ళిన తర్వాత లోపల రక్తంలో ఉన్నటువంటి రక్త కణాలని మెల్లమెల్లగా తినేయడం జరుగుతుంది. అట్లా రక్తహీనత అనేటువంటిది ఎక్కువగా అయ్యి
పశువు చాలా నీరసించిపోయి కొన్ని నెలల తరబడి పశువు నీరసంగా ఉండి చివరకు 2-3 నెలల్లో పశువు చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకు 4 వ్యాధులు కూడా ఈ బాహ్యపరణ జీవుల వల్ల వస్తవి. బాహ్యపరణ జీవుల్ని అంటే వాటిల్లో క్రిములు ఉంటేనే వస్తవి, లేకపోతే రావు. ఎలా అయితే మనకు మలేరియా దోమకాటు వల్ల వస్తుందో ఆ విధంగానే పశువుల్లో ఈ బాహ్యపరణ జీవుల వల్ల కూడా ఈ వ్యాధులు అనేటువంటివి వస్తుంటాయి. పశువులలో బాహ్యపరణ జీవుల వలన కలిగేటటువంటి ఈ వ్యాధుల నివారణకు రైతు సోదరులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా రైతులు పశువులకు ఈ చలికాలంలో ఏం చేస్తుంటారంటే, మన దగ్గర కుటార అంటుంటాం, ఏదైతే తొగరి కానివ్వండి, సోయాబీన్ కానివ్వండి, ఇట్లాంటి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని నిల్వ చేస్తుంటారు. నిల్వ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటిలలో ఈ పిడుదులు, గోమార్లు అనే వాటి గుడ్లు అనేటువంటివి వాటి పైన ఉంటాయి. అవి ఎప్పుడైతే వాటికి వాతావరణం అనుకూలంగా ఉంటుందో గుడ్ల నుండి పిల్లలు వస్తుంటాయి. పిల్లలు వచ్చి మనం మేత వేస్తాం, పశువులకు మేత వేసినప్పుడు ఈ ఏదైతే ఈ కుటారు కానివ్వండి ఇవి వేస్తామో అప్పుడు పశువులు తినేటప్పుడు ఈ గోమార్లు పిడుదులు వాటికి ఎక్కి పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకొని రక్తాన్ని పీల్చడం అనేటువంటివి జరుగుతుంది. కాబట్టి నిల్వ చేసే వాటిని పైన మనము ఎక్కువ రోజులు ఉంచకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా పశువుల పైన గోమార్లు పిడుదులను నివారించడానికి బ్యూటాక్స్ అనేటువంటి మందు లేదా సైపర్మెత్రిన్ అనేటువంటి మందుని లీటర్కి 3 ml చొప్పున స్ప్రే చేసినట్లయితే, అంటే నాకకుండా జాగ్రత్త పడి స్ప్రే చేసినట్లయితే వీటిని సమూలంగా మనం నిర్మూలించుకోవచ్చు. చలికాలంలో పశువులకు బాహ్యపరణ జీవుల వలన వచ్చే వ్యాధులు నివారణ చర్యలు, ఈ అంశం గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదములు. చలికాలంలో పశువులలో బాహ్యపరాన్న జీవుల వల్ల వచ్చే వ్యాధులు నివారణ చర్యలు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి వి సురేష్తో వీరన్న పెట్టిన ముజ్జటన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలను శ్రోతల సౌలభ్యం కోసం యూట్యూబ్లో అందుబాటులో ఉంచుతున్నది. అవి తినాలంటే ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా AIR ఆదిలాబాద్. అట్లనే మేము ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలను యూట్యూబ్ ఛానల్కి పోయి AIR ఆదిలాబాద్ కిసాన్ వాణి అని టైప్ చేస్తే అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమైన అన్ని వ్యవసాయ కార్యక్రమాలను వినొచ్చు. पुतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहां, पर हम तो सब यही डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें. नाक मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें. आंख, कान, नाक, मुंह न छुएं. आपस में 2 गज की दूरी बनाए रखें. मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है. फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें. फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें. कृषि के औजारों की समय समय पर सफाई करें. एक दूसरे के साथ औजारों की अदला बदली न करें. श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है. बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं. कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को
इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। इदि केंद्र व्यवसाय रैतु संक्षेम मंत्रित्व शाख वारी प्रायोजित कार्यक्रमं। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి అయిపోయింది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.